నర్సిమ్మ బాబుగారు కాలేజీ నుంచి వచ్చాడా? ఏమోనండి అయ్యా, నేను బజారుకు పోయి కూరగాయలు తీసుకొని గిప్పుడే వచ్చిన. ఏం రాజమ్మ, బాబుగారు కాలేజీ నుంచి వచ్చాడా? వచ్చే ఎలైంది బాబు, ఇకొస్తాళ్లే. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడా? లేదు బాబు, పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్ళాడు, ఇక అంతే. అంటే మధ్యాహ్నం భోజనం ఇంకా హోటల్లోనే కానిస్తున్నాడన్నమాట. ఆరోగ్యం పాడవుతుంది వద్దు అంటే నా మాట వినిపించుకోవటం లేదు వాడు. అదేంట్రా విజిలాపేశావు, కాలేజీ నుంచి నేను రావటం? ఎస్ డాడ్. కంగారు ఎందుకురా, ఏదో జైలు నుంచి వచ్చినట్టు అలా కంగారు పడతామే? అది కాదు డాడ్, మీరు ఈరోజు ఈ టైంలో. ఇవాళ బిజినెస్ మన్లు తొందరగా తెమిల్చుకొచ్చాను. అవునరా, నేను ఇంటికి తొందరగా ఎందుకు వచ్చానన్నా లేక రాకూడదానా నేను? అబ్బే అదేం లేదు డాడీ, మీరు బిజినెస్ వర్క్ లో బిజీగా ఉంటూ ఏ అదరత్ దాటాకో ఇంటికి వస్తారాయే, మనం ఒకనొక్క చూసుకునేది చాలా తక్కువ టైం కదా డాడీ. నిజమేరా పవన్, అమ్మ లేని ఇల్లు ఇద్దరికి ఇబ్బందే మరి. అదే మీ అమ్మంటూ ఉంటే ఆ అనుబంధం, ఆప్యాయత, ప్రేమానురాగాలు ఇద్దరం పంచుకుంటూ ఆ కళకళలాడే ఇంటి పరిస్థితి వేరుగా ఉండేదిరా. అదేంది బాబు, జరిగిపోయిన రోజులన్నీ గుర్తు చేసుకుని బాధపడితే ఏమొచ్చింది చెప్పండి. ఊకోండి బాబు, గవ్వనికి పవన్ బాబు ముందు యాడ్ చేసాడు ఎందుకు, మనసులు ఖరాబ్ చేసుకున్నాడు ఎందుకు? పదండి పదండి, మీరు సానాలై కానిచ్చి వచ్చేసరికి వంట వార్పు చేస్తాను, ఇద్దరు హాయిగా కూర్చొని మాట్లాడుకుంటూ తిందురు గాని. పదండి అయ్యా. పదరా పవన్, రాజమ్మన్నట్టు ఈ రోజు ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఓకే డాడీ. రండి బాబు, రెడీ అయ్యారా? రండి. హాయ్ కావ్య. హాయ్. అదేంటి కావ్య, ఈ రోజు కాలేజీలో కనిపించలేదు ఎందుకని? కనీసం క్యాంటీన్ లో కూడా కనిపించలేదు. ఉదయం అమ్మ ఉప్మా చేసింది, కాస్త రుచిగా ఉండటంతో ఎక్కువ లాగించేశాను, అందుకే మధ్యాహ్నం భోంచేయాలనిపించలేదు. పైగా నోట్స్ రాసుకునే వర్క్ ఉండటంతో క్యాంటీన్ కి రాలేకపోయాను. ఓహో అలాగా, నువ్వు వస్తావేమోనని చాలాసేపు ఎదురు చూశాను, డిసప్పాయింట్ అయ్యాను తెలుసా. ఉదయ్, నీ చదువు ఎలా సాగుతుంది? ఎలా అంటే ఏం చెప్పమంటావు కావ్య, కాలేజీ చదువులు, ఇంగ్లీష్ చదువులు, బయట ప్రపంచంలో తెలుగులో మాట్లాడుతూ కాలేజీ పాఠాల్లో ఇంగ్లీష్ అనేసరికి తల్లిపాలు వదిలేసి డబ్బా పాలు తాగినట్టుంది. బాగుంది ఉదాహరణ, అయినా తప్పదు కదా ఉదయ్, ఎక్కడ ఏ ఆఫీస్ కి వెళ్ళినా ఏ ఉద్యోగం కావాలన్నా కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ టాకింగ్ ఉంటేనే లోపలికి అడుగు పెట్టనిస్తున్నారు, భవిష్యత్తే దానిపైన ఆధారపడింది మరి. అంతేలే, మాధుర్యమైన తెలుగుకి తెగులు పట్టింది, ఉద్యోగాలు కంప్యూటర్ వాళ్ళకైతే పర్వాలేదు కానీ బయట ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు కూడా ప్రతి వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తెలుగులో మాట్లాడితే పిచ్చోళ్లా చూస్తున్నారు. సర్లే, పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయితే ఏం కానీ, మంచికి మానవత్వానికి ముందుగా కావాల్సింది భాష కాదు ముఖ్యం, భావం, అది తెలియచేసే స్వచ్ఛమైన స్వభావం. థ్యాంక్స్ కావ్య, ఓ నగ్న సత్యాన్ని తెలియజేశావు, నీలో ఇంత భావుకత్వం దాగుందని నాకు ఇంతవరకు తెలియదు తెలుసా. నా బస్ స్టాప్ వచ్చేసింది, ఇక నీ బైసికల్ రథంపై బయలుదేరు. అలాగే, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. బాయ్. నమస్కారం అండి భారతి గారు. నమస్కారం మాధవయ్య గారు, కూర్చోండి. ఆఫీసు నుంచేనా రావడం? అవునండి. అవును, ఈ మధ్య మీరు రావడమే మానేశారు, మర్చిపోతున్నారా లేక? అయ్యయ్యో, అపార్థం చేసుకుంటున్నారు భారతీదేవి గారు, ఈ శరణాలయం నా ఐదో ప్రాణం, కాదు కాదు ఆరో ప్రాణం, ఏది మర్చిపోయినా దీన్ని మాత్రం మర్చిపోతానా భారతి గారు? ఆఫీసులో పని ఒత్తిళ్లు, శారీరక అలసట మూలాన కాస్త ఆలస్యం చేసిన మాట మాత్రం నిజమేనండి. పోనీలండి, మీలాంటి వారి అండదండల వల్లే మా ఈ సంస్థ ఈ స్థాయిలో కొంతమంది అనాథల్ని పెంచి పోషిస్తోంది, అందులో భాగంగా ఏదో కొద్దో గొప్పో నా సాయశక్తుల సేవ చేసుకునే భాగ్యం కలిగించారు, అంతే చాలు. మమ్మీ, నాకేమైనా పోస్ట్ వచ్చిందా? లేదు కావ్య, ఏం రాలేదు. ఓకే కావ్య. ఏంటి మమ్మీ? ఏంటా నిర్లక్ష్యం?
పెద్దవాళ్ళు కనిపించినప్పుడు పలకరించాలని తెలియదా? సారీ మమ్మీ. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏదో చిన్నపిల్ల పోనీలేండి. ఇంకా చిన్నపిల్ల ఏంటండి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం తెలియదా? అయినా మీరు పరిచయం లేని వాళ్ళు కాదు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా? యు కెన్ గో. ఫ్రెష్ అప్ అయి పుస్తకాలు ముందేసి కూర్చో. ఫ్రెండ్స్తో బాతా కన్నీళ్ళు కొట్టకుండా శ్రద్ధగా చదివి పరీక్షలకు ప్రిపేర్ అవ్వు. అర్థమైందా? అలాగే మమ్మీ. పిల్లల్ని అంత స్ట్రిక్ట్ చేయటం బాగుండదేమో. అవునండి, బాగుండదని నాకు తెలుసు. కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడం తప్పడం లేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఎన్నాళ్లుగాను ఎన్నేళ్లుగాను నేను అనుభవిస్తున్న అనుసరిస్తున్న మార్గం ఇది. మీకు తెలియందే ఉంది. నిజమేననుకోండి, అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడు ఏ విధంగా జీవితం మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. పోనీలేండి, ఆ విధి నిర్ణయానికే వదిలేద్దాం. అవును, అమ్మాయి ఎలా చదువుతోంది? మనం పడిన కష్టానికి ఫలితం దక్కుతుందంటారా? ఇప్పటి వరకు మీ కరుణ నా కృషి వల్ల మంచి మార్గంలోనే సాగిపోతుందండి. కాని ఇక ముందు ఎలా ఉంటుందనేది మీరన్నట్టు కాలానికే వదిలేయడం మంచిది. హలో. హాయ్. పద, కాలేజీ వరకు లిఫ్ట్ ఇస్తాను. నో థ్యాంక్స్. ఆరు చక్రాల ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండగా ఆఫ్టర్ ఆల్ రెండు చక్రాల వాహనంతో నాకేం పని? ఇన్ని డొంక తిరిగిందుకు చెప్పు. నాతో ఫ్రెండ్షిప్ చేయటం నీకు ఇష్టం లేదని మొహం మీదే చెప్పొచ్చుగా. థ్యాంక్స్. ఊరికే నశ పెట్టకుండా ఒక్క ముక్కలో చక్కగా అర్థం చేసుకున్నావే. ఇంకే, నీ దారి నీది, నా దారి నాది, ఇక మీదే ఆలస్యం. బయలుదేరండి మిస్టర్ పవన్ కుమార్ గారు. నా దారికి ఎలా రావో చూస్తాను. చూడు, బలవంతాన ఎవరు ఏది సాధించలేరని తెలుసుకో ముందు. అది చూస్తా. ఓకే, బాయ్. చిచి అమ్మా, ఆకలేస్తుందమ్మా, కొంచెం సద్దనం ఉంటే పెట్టండి అమ్మా. కమలా, కమలా. ఏమోయ్ కమలా. ఆ, వస్తున్నానండి. ఏంటండి? పాపం కుర్రాడు ఆకలితో ఉన్నట్టున్నాడు. కాస్త చద్దన్నం ఉంటే పెట్టి పంపించు. మన ఇంట్లో ఎప్పుడైనా చద్దన్నం మిగిలిన చూసారా? ఏదైనా చిల్లరుంటే ఇచ్చి పంపించండి. చిల్లర కాదు, కనీసం ఒక్క పూటైనా వాడు ఆకలి తీరాలిగా. నా షర్ట్లోంచి ఓ 50 రూపాయలు తీసి వాడికిచ్చి పంపించు. అలాగేనండి. ఏంటోనండి, ఆ కుర్రాన్ని చూస్తే జాలేస్తుంది. ఇలా చిల్లరదానం చేయడం కన్నా ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుందండి. నేను అదే ఆలోచిస్తున్నాను కమలా. ఈ వీధిలోనే ఉంటాడుగా వాడు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడుగా. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్లే అనాథాశ్రమంలో నేనే స్వయంగా జాయిన్ చేస్తాను. చాలా సంతోషమండి. మొదలైందా? పొద్దున్నే ఒక క్యాండిడేట్ దొరికాడనమాట. బాగుంది నాన్న. నాన్నగారు చేసిన దాంట్లో తప్పే ఉందిరా, మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. ఏమిటో, కనిపించని ఆ భగవంతుడిని వేడుకునే కంటే కనిపించే ఈ మానవుల్ని ఆదుకుంటే అనాథ జీవితాలు ఈ సమాజంలో అంధకారంలోంచి వెలుగులోకొస్తాయి. హాయ్. హాయ్. పద, ఆటోలో వెళ్దాం. బాగుంది, అంత దూరం బస్సులో వచ్చి ఈ మాత్రానికి ఆటో ఎక్కాలా? ఆ మాట ముందే తెలిస్తే ఇంటి నుండి ఆటోలోనే తీసుకొచ్చేవాణిగా.
అంత శ్రమ తమకు అక్కర్లేదు గాని మీరు ఒక్కరే వెళ్ళండి. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళిపో, నేను నడిచి వెళ్తాను. పద, నీతో పాటు నేను నడిచి వస్తాను. మరి ఆ రోజు బైక్ పైన రాను అంటే ఎలా రావో చూస్తాను అన్నావుగా, మరి ఇంతకి దిగజారిపోయావేంటి? ఓహో, ఆ మాట ఇంకా గుర్తు పెట్టుకున్నామన్నమాట. ఏం చేస్తాం, నువ్వు నా దారిలోకి రానప్పుడు నేనే నీ రూట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. మనసు పడ్డ వారి కోసం మా అన్నానికి కూడా వెనకాడకూడదని. ఏ మజునునో చెప్పుంటాడు కదూ, అంతొద్దు గాని మనం ఎవరికి వారే రాయల్ పట్టాల కాలేజ్కి వెళ్దాం, సరేనా? చాలా చాలా సంతోషం, పక్క పక్కనే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు అన్నమాట. అవి ఎప్పుడు కలవని గుర్తుంచుకుంటే మరీ మంచిది. రైలు ప్రయాణానికి పట్టాలు రెండు అవసరమని తెలుసుకో కావ్యా, అలాగే మన ప్రేమ ప్రయాణానికి కూడా. అత్యాశ వద్దు, నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. ఓకే అంటే కావ్య, రేపు కాలేజీలో కలుద్దాం. ఓకే ఓకే, బాయ్ బాయ్. నమస్తే అంకుల్. ఇదిగో అమ్మాయి, ఈ వేళప్పుడు తినడానికి అన్నం కూరలు ఏమీ లేవు గాని ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఎక్కడైనా ఏమైనా కొనుక్కు తిను. వెళ్ళు వెళ్ళు. నువ్వు నీ బిడ్డ చల్లగా ఉండాలమ్మా. వస్తానమ్మా వస్తానమ్మా. అదేంటి మమ్మీ, ఆ బిచ్చగత్త నా వైపు అంతలా ఫీల్ అయిపోతూ గుచ్చిగుచ్చి చూస్తుందేంటి? ఏమో లేమ్మా, దిక్కులేని పిచ్చిది పాపం. వీధి వీధి అడుక్కుంటూ అప్పుడప్పుడు ఆకలికి తట్టుకోలేక ఇలా అన్నమో డబ్బులో అడుక్కుని వెళ్తుంది. పదమ్మా వెళదాం. ఆ అనాథాశ్రమం అమ్మాయికి నీకు గల సంబంధం ఏమిట్రా? ఆ ఇకఇకలు పక్కపక్కలు నలుగురు చూస్తే ఏమనుకుంటారా? బాగుంది నాన్న, నలుగురు కోసం తిండి తింటామా, పది మంది కోసం బట్ట కడతామా? అయినా మా కాలేజీలో నలుగురేం కర్మ నాన్న, 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము ఎలా తిరిగినా ఏం చేసినా ఒక్కరు ఒక్కరు కూడా కన్నెత్తి చూడరు తెలుసా? అయినా మేమేం కాని పని చేయడం లేదే, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అదే అదే మంచిది కాదంటున్నాను. ఈరోజు స్నేహితులు అంటారు, రేపు ప్రేమికులు అంటూ బరి తెగిస్తారు. అందాక రాకముందే దూరంగా ఉండడం మంచిదని ఓ తండ్రిగా హెచ్చరిస్తున్నాను. అఫ్కోర్స్ అది నిజమే కావచ్చు, కానీ నా చిన్నప్పటి నుంచి చదువు నడవడిక అన్ని అన్ని మీ ఇష్ట ప్రకారమే నడుచుకున్నాను కదా నాన్న, ఇకపై కూడా హద్దు మీరు ననే నమ్మకం నాపై లేదా నాన్న? అది కాదురా, నా కొడుకుపై నాకు అంత నమ్మకం లేదని కాదు బాబు, ఎటుపోయి ఎటుదారి తీస్తుందోనని నా బాధ. అదే ధ్యాసలో పడి చదువునెక్కడ నిర్లక్ష్యం చేస్తావోనని నా అనుమానం. అంతే, వెళ్ళు బాబు, వెళ్ళి నీ పని చూసుకో, శ్రద్ధగా చదువుకో. వెళ్ళు బాబు వెళ్ళు. నువ్వెన్నన్నా చెప్పు కావ్య, మా నాన్న లాంటి వారు కాదు. ఆయనకి అనాథలన్నా వారి జీవితాలన్నా ఎనలేని ప్రేమాకరణ వారిపై చూపిస్తారు.
అదేమిటో కానీ ఎక్కడ ఏ మూలైనా దిక్కు మొక్కు లేని అనాథ బాలాలను చూసినా వారి విషాదగాథ విన్నా వీలైనంత వరకు వారికి సహాయం కల్పించి మీ మమ్మీకి అప్పగిస్తారు. అలాంటి సందర్భాల్లో ఆశ్రమానికి వచ్చి మీ మమ్మీతో మా నాన్న కాస్త చనువుగా మాట్లాడుంటారు. ఆ మాత్రం దానికే నువ్వు వారిని అలా అపార్థం చేసుకుంటే ఎలా చెప్పు కావ్య? అది కాదు ఉదయ్, అవును ఆయన సందర్భానుసారంగా వస్తుండొచ్చు, కానీ అది చూసి 10 మంది 10 రకాలుగా అనుకుంటే నాకే నామూష్గా ఉంటుందిగా ఉదయ్. మా డాడీ గురించి మా మమ్మీని ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తుందే, కానీ అసలు విషయం చెప్పదు. ఆమె వ్యక్తిగత విషయాలు ఎన్నిసార్లు అడిగినా చెప్పదు. నేను ఈజీగానే తీసుకుంటాను తప్ప ఏనాడు నిలదీయలేదు. కానీ మీ నాన్నగారు అదే అంకుల్ గురించి అనుమానం వచ్చి ఐఎమ్ సారీ ఉదయ్. ఇట్స్ ఓకే కావ్య, తప్పే ఉంది. చదువుకుంటున్న వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చూసి అనుమానించకుండా కాస్త వాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఎస్ ఉదయ్. ఉదయ్ ఫీల్ అయ్యావా? లేదు, ఫీల్ అవ్వలేదు. నువ్వు ఫీల్ అయ్యావు? లేదు, ఫీల్ అవ్వలేదు. మరైతే నవ్వు. నవ్వాలి. ఓకే. ఓకే కావ్య, వస్తాను. సీ యు, బై. మళ్ళీ కలుద్దాం, బై. ఏ కావ్య, ఆగు. ఏంటి నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే నీ కంటికి విలన్లా కల్పిస్తున్నానా అని అనుకుంటున్నావుగా? అదే కంటిన్యూ చేయి. మాటలు కలిసినంత మాత్రాన మనసులు కలుస్తాయని ఎలా ఊహించుకుంటున్నావు? కొంతమంది చూస్తే మాటలేం కర్మ, కంటి చూపు కూడా అసహ్యం కలుగుతుంది. చూడు, అసహ్యం గీసేం అన్నావంటే అన్యాయం అయిపోతావు. జాగ్రత్త, కోరి వరిస్తే చులకనైపోయాను కదూ. ఎన్ని ట్రిక్లు ప్లే చేసినా నీ మనసు మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా నువ్వు మారట్లేదు. ఇకపై ఆ ఉదయగాడితో తిరిగావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా స్వవిషయంలో జోక్యం చేసుకోవడం కూడా నీకు మంచిది కాదు. ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. అయినా నా ఇష్టాయిష్టాలు శాసించడానికి నువ్వెవడివి? నేను ఎవడనడానికి నీకు ఎంత ధైర్యమే? నిన్ను ఏంటి వదిలేది? నిన్ను ఏంటి వదిలేది? నిన్ను నీ ఎంత చూస్తాను. ఏమిట్రా అది? అమ్మాయితో చంప దెబ్బ తింటావు ఏంట్రా? డాడీ, అది ఈ అమ్మాయి. నోర్మయ్, నీ ప్రవర్తన నాకు తెలియదా? అనవసరంగా అమ్మాయిలు అమ్మడి పట్టం, దెబ్బలు తింటాం. తులసి, బాబు గారు, పాపా, తల్లి, పాపా, తల్లి. ఏంట్రా ఉదయ్, పరీక్షలకి బాగా ప్రిపేర్ అవుతున్నావా? అవుతున్నా నాన్న. బాగా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అర్థమైందా? తప్పకుండా నాన్న. నాన్న, మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను నాన్న. అదేమిట్రా? అడిగేదేదో సూటిగా అడగకుండా ఆ డొంక తిరుగుడు దేనికిరా? అయినా నువ్వు అడిగేదేమిటో నాకు తెలుసురా. నాన్న, ఈ సంవత్సరంతో నా డిగ్రీ పూర్తయిపోతుంది. పై చదువులకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి అనేగా నీ ఉద్దేశం?
కాదు నాన్న. మరి మరో విషయం గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నాన్న. అది మీరేం అనుకోనంటేనే. ఓహో, అంటే నేను ఫీల్ అయ్యేలాంటి కొచ్చినేదో అడగాలనుకుంటున్నావన్న మాట. సరే, ముందుగానే నమస్కార బాణం విడిచి యుద్ధానికి దిగటం అంటే ఇదేనేమో. కానీ మరి ఇంకా అలసిన దేనికి? అది మీరు అనాథాశ్రమానికి వెళ్ళి వస్తుంటారు కదా. అవును, అలా అడపా దడపా వెళ్ళి వచ్చేంత అనుబంధం ఆ ఆశ్రమానికి మీకు మధ్య అంతగా ఏముందని. ఓస్, అంతేనా? నీకు తెలుసుగా ఉదయ్, నాకు అనాథలన్నా వారి లైఫ్ అన్నా జాలి. అదేదో నాకు తెలియకుండానే నాకు చేతనైనంత సహాయం చేయాలనే తపన. ఆ బలహీనతతోనే అక్కడికి వెళ్ళక తప్పటం లేదు బాబు. అంతేనా, లేక మరేదైనా? లేక ఏమిట్రా, ఏమిట్రా నీ అనుమానం? ఆ భారతి మేడం మధ్య మీ మధ్య మరేదైనా? కమల, వాడన్న దాంట్లో తప్పే ఉంది, ఏమిటి ఆవేశం? తప్ప తప్పున్నారా? కన్న తండ్రిని పట్టుకుని నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న అని వాడు మొహం మీద అడుగుతుంటే ఇంకా వెనకేసుకొస్తారేంటండి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఈ సమాజం వేలెత్తి చూపుతున్న నింద, దీనికి మీ కొడుక్గా నేనేం సమాధానం చెప్పుకోవాలి? నోర్మయ్య, నువ్వు సమాధానం చెప్పేదేంట్రా? దమ్ముంటే అడిగేవారెవరైనా ముందుకొచ్చి అడగమను, దానికి సరైన జవాబు మేమిచ్చుకుంటాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఆ రోజు నేనా కావ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే నన్ను నిలదీసి మరీ అడిగారు నాన్నగారు. అలా మీరు నా మంచి చెడ్డలు చూసినప్పుడు మీ గౌరవ మర్యాదలు కాపాడడం నా బాధ్యత కాదా? చెప్పండి. నిజమే, నువ్వన్నది అక్షరాల నిజమే. కానీ నువ్వు ఈ సమాజం ఊహించినంత చెడు ప్రవర్తన, అక్రమ సంబంధం ఆ భారతదేవికి నా మధ్య ఏమీ లేదు బాబు. మీరంతా అనుకున్న దాంట్లో కొంత నిజముంది. వద్దు, నన్ను పూర్తిగా చెప్పని కమలా. నా కొడుకే నన్ను నిలదీసి అడుగుతుంటే ఇంకెవరికోసం ఆ రహస్యాన్ని దాచి ఉంచాలి? నిజమేమిటో చెబుతాను వినుబాబు. చదువుకునే రోజుల్లో నేను భారతి మంచి స్నేహితులం. వాళ్ల నాన్న ఆమెకు మేనరికపు పెళ్లి జరిపించాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాటకు తలంచిన భారతి మేనబావతో కొన్నాళ్లపాటు సజావుగానే సంసార జీవితాన్ని సాగించింది. ఆమె దురదృష్టమేమో కాని పిల్లా పాపలు కలగకుండానే ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక చేసేది లేక అత్తింటి ఆస్తులేం దక్కక ఓ అనాథ శరణాలయాన్ని స్థాపించి ఈ సమాజంలో దిక్కులేని పసివాళ్లకు తన వంతు సేవలు అందిస్తోంది బాబు. నాన్నా, ఆమె మీద జాలితో ఆమెకు అండగా ఓ స్నేహితుడిగా చేయూతనిస్తే నీలాంటి వాళ్ళు. అమ్మా, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నాన్నగారు మనసు నొప్పించరు, నాన్నగారిపై నిందలయ్యను. లే బాబు లే, ఇందుకు నువ్వు బాధపడటం ఎందుకు? అంతా విధిరాత, ఎవరినని ఏ లాభం? నాన్న, మీరు నన్ను మనస్ఫూర్తిగా మన్నిస్తారా నాన్న? ఓకే ఓకే మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. మరి ఆ అమ్మాయి కావ్య? ఆమె కన్న కూతురు కాదు, ఎవరో కనిపడేసిన పసికందుని కన్నతల్లి కంటే ఎక్కువగా లాలించి పెంచి పెద్ద చేసి నిజం తెలియకుండా అంతదాన్ని చేసింది. బైదిబై, నీ స్నేహితురాలే కదాని అసలు నిజం ఆ అమ్మాయికి చెప్పకు. అలాగే నాన్న. బాబు, నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, ఇప్పుడు నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఓ చిక్కుమడి విడిపోయినంత ఆనందంగా ఉంది. మమ్మీ, మొన్న ఆ రాస్కెల్ పవన్ గారి బారి నుండి నన్ను కాపాడింది ఈ బిచ్చగత్తె మమ్మీ. మనం ఈవిడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. తప్పమ్మా, అలా బిచ్చగత్తె అని పిలవకూడదు. నిన్ను రక్షించిందని నువ్వే అంటున్నావు కాబట్టి
ఓ తల్లి తన కూతుర్ని ఆదుకున్నట్టు ఆదుకుంది. అమ్మ అని పిలవకపోయినా ఈ మాసరి పేరు తులసట, తులసమ్మ అని పిలువు చాలు. అలాగే మమ్మీ. అమ్మా తులసమ్మ ఆకలిస్తుందా అమ్మా? పద అన్నం తిందు గాని నేనే ముద్దలు కలిపి పెడతాను రామ్మా. పద తులసి, నీ బిడ్డలాంటిది పిలుస్తుంది కదా, పద రామ్మా. హాయ్ కావ్య. హాయ్ ఉదయ్, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఏంటి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి కాలేజ్ ఫస్ట్ వచ్చావంటగా? స్టేట్ ఫస్ట్ రాలేదని నేను బాధపడుతుంటాను. అంతొద్దు బాబు, ఆశ కూడా హద్దుండాలి. నేను ఎంత బాగా రాశానో నీకే. నువ్వు బానే రాసుండొచ్చు కానీ మరి ఆ పేపర్ దిద్దే వాళ్ళకు కూడా నీ అంత తెలివితేటలు ఉండాలిగా. నువ్వు రాసింది పాపం వాళ్ళకు అర్థమైందో లేదో మరి. ఏయ్ నిన్ను. ఏయ్ అంతొద్దు కానీ ఇక ఈ డిగ్రీతో ఆపేసి జాబ్ కోసం ట్రై చేస్తావా లేక పై చదువుల కోసం? బెంగళూరు కెళ్ళి ఎంబీఏలో జాయిన్ అవ్వమన్నారు నాన్నగారు. ఓహో, హాయిగా బెంగళూరులో ఎంజాయ్ చేస్తూ ఉంటావు అన్నమాట. తప్పేట లేదు, నాన్నగారు చెప్పిన తర్వాత కాదనలేంగా. ఓకే, బుద్ధిగా శ్రీరామచంద్రుళ్ళ నాన్నగారి మాటలు వింటున్నావు అన్నమాట. అలాగే గాని అయితే ఇక మన కలయికి రామ్ రామ్ అన్నమాట. అదే కావ్య, మీ అందరినీ వదిలి. వదిలి? అదే కావ్య, ఉన్న పళంగా అందరినీ వదిలి కొత్త ప్లేస్ లో కొత్త వారితో ఉండడం ఎంతైనా కష్టం కదా. పైగా అమ్మా నాన్నలతో పాటు నిన్ను కూడా వదిలి. మరీ ఎంత ఫీల్ అయిపోకు, ముందు చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వు. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. అలాగే పద. పవన్ కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడా? అసలు కాలేజీకి ఒక 5 రోజులు అవుతుందయ్య గారు. ఏంటి 5 రోజులు అవుతుందా? మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దన్నారయ్య గారు. సరే సరే, తిండి అయినా సరిగా తింటున్నాడా? చిచ్చి, ఓ 4 రోజులు నేను ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా వల్లకాడైపోతుంది. యూజ్లెస్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్. పవన్, ఒరే పవన్, ఏమిట్రా ఇది ఇలా మారిపోయావు? అవతారం ఏమిట్రా? ఏమైందిరా నీకు? పిచ్చి గాని పట్టిందా ఏమిటి? అవును, పిచ్చే పట్టింది. ఇది మామూలు పిచ్చి కాదు, ప్రేమ పిచ్చి. ఆ కావ్యపై పగ తీర్చుకుని ప్రతీకార పిచ్చి. కావ్య, 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 ఆఫ్టర్ ఆల్ అనాథాశ్రమం నడుపుకునే దాని కూతురు కోసం నువ్వు ఇలా చదువు సంజలు మానేసి అలా పిచ్చిగా మారడం ఏమిట్రా? నో నో, నా కళ్ళ ముందు ఆ ఉదయగడత తిరుగుతూ నన్ను ఫూల్ చేసి చంపదమ్మ కొడుతుందా? చూస్తాను, అదెలా నాకు లొంగదో అది చూస్తాను. చూడు, ఆవేశం వద్దు. అదేమైనా అందగా తిట్రా, దానికి దాసోహం చెప్పడానికి. కావాలంటే ఓ గొప్పింటి సంబంధం చూస్తాను, నీకు ఘనంగా పెళ్లి జరిపిస్తాను, సరేనా? వద్దు, ఆ కావ్య నాకు కావాలి. ఆమె లేకుండా నేను ఉండలేను. అరే పవన్, నీ పాట నీదే కానీ నా మాట వినవన్నమాట. సరే, నువ్వు అనుకున్నట్టు కావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి చెప్పు డాడీ చెప్పు. నేనేం చేయాలి? నా ప్రాణాలు ఏమైనా ఇవ్వమంటావా చెప్పు డాడీ చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆమెపై నిజంగా నీకు ప్రేమే గనక ఉంటే నువ్వు ఇక్కడ చదువు పూర్తిగా మానేసి కొన్నాళ్లపాటు కలకత్తా వెళ్ళి అక్కడ మన కంపెనీ వ్యవహారాలు చూస్తూ ఆమెను పూర్తిగా మర్చిపో. కాస్త రిలాక్స్ అయిన తర్వాత వచ్చి ఆమెతో పూర్తిగా ఎంజాయ్ చేద్దు గాని ఎంచక్క, సరేనా? ఇంకేముంటుంది, ఇంతలో జాయిం అంటూ మరొకరితో వెళ్ళిపోతుంది, అప్పుడు నా పని ఇంతే. అంతదాకా పోనిస్తానా? సామరస్యంగా భారతముతో మంతనాలు జరిపి పెళ్లికి ఒప్పిస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలి, తప్పదు మరి. అయినా ఇంకో సంవత్సరం ఉందిగా ఆమె చదువు పూర్తి కావడానికి. సరే, మీ మాట మీదే ఓపిక పడతాను, కానీ మీరు మీరు మాత్రం మాట తప్పకూడదు మరి. నెవర్, ఇట్ ఈస్ డన్. ఓకే అయ్యకు దగ్గ కొడుకు,
కొడుకు తగ్గ అయ్యా. నమస్కారం భారతి గారు. నమస్కారం, కూర్చోండి. ఏమిటి విశేషాలు? విశేషాలు ఏమున్నాయి? జీవితం అంతా విషాదలేగా. జరిగిపోయిన వాటి గురించి ఇంకా ఆలోచన ఎందుకండి? జరగబోయేది చెప్పండి. మీరు ఓ పని చేస్తారా? అడగడం ఎందుకు? ఆర్డర్ వేయండి, చేయడానికి నేను రెడీ. మీరు ముందు మన మధ్య మీరు గీరు అనే పదం మానుకుంటారా? మాధవి గారు. అవును భారతి, మన కాలేజీ లైఫ్లో పిలుచుకునే పిలుపుతోనే మాట్లాడుకుంటే సరిపోతుందిగా. చూడు మాధవ్, పిలుపు వరకు బాగానే ఉంది, ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు. ఎవరిదాకో ఎందుకు? మా అబ్బాయికే మన మీద అనుమానం వచ్చింది, వివరించి చెప్పాక మన మధ్య ఉన్న పవిత్రమైన స్నేహాన్ని అర్థం చేసుకున్నాడు. మా కావ్యతోనే వచ్చింది తంట, అది అపార్థం చేసుకుంటుందేమోనని అనుమానం కలుగుతుంది కాబట్టి. అలాగే భారతీదేవి గారు, ఆ వైదిభాయ్ కావ్య డిగ్రీ పూర్తి చేశాక ఏం చేద్దామనుకుంటున్నారు? ఏమీ చేయొద్దులేండి, ఇక అక్కడితోనే ఆపేద్దాం. ఇప్పటికే మీకు చాలా శ్రమ కలిగించాను, ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు? వద్దు, ఆపద్దు భారతి గారు, ఇంటెలిజెంట్ అమ్మాయి, ఎంత ఖర్చైనా సరే ఐఏఎస్ చదివించి కలెక్టర్ని చేద్దాం. అంత డబ్బు నేను చూసుకుంటాను కదా, ఇంత చేసి మధ్యలో ఆపేస్తే కావ్య లైఫ్ ఎటూ కాకుండా అయిపోతుంది. సరే, అలాగే చేయండి. ఓ అనాథ కోసం మీరింత శ్రమ వహించి బాధ్యతతో సంఘసేవ చేయడం, నిజంగా మీకు మాలాంటి వారందరూ జన్మతః రుణపడి ఉంటారు మాధవే గారు. ఇందులో మీకు భాగం ఉందిగా, ఇంకా రుణాల ప్రసక్తి ఎందుకు భారతీదేవి గారు? తులసి, 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 ఎక్కడున్నావు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఈ అవతారం ఏమిటి? వద్దు, నా దగ్గరికి రావద్దు. నేనెక్కడికెళ్తే నీకెందుకు? నేనేం చేస్తే నీకెందుకు? వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళు. వద్దు తులసి, అంత మాట అనుకో, నేను చేసిన తప్పే కాదన్ను. ధనమదాంతకారంతో గర్భవతి నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. నేనెంత పొరపాటు చేశాను నా భార్య వియోగం వల్ల తెలిసొచ్చింది. నేను తప్పు తెలుసుకుని నీకోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నువ్వు కనిపించలేదు. ఇంతకీ మన బిడ్డ అదే నీకు నా వల్ల జన్మించిన బిడ్డ ఏమైంది తులసి, ఎక్కడుంది? చెప్పను, చెప్తే దాని బతుకు కూడా సర్వనాశనం చేస్తావు. అదెక్కడుందో, ఏం చేస్తుందో నీకు చచ్చినా చెప్పను, చెప్పను కాక చెప్పను. ఓహో, మనకు పుట్టింది ఆడబిడ్డ అన్నమాట. సరే, ఆ రోజు మా అబ్బాయిని పిచ్చి పిచ్చిగా అరుస్తూ చితకబాదేవు కదా, నా మీద కోపంతోనా లేక? ఆ నీచుడు నీ కొడుకని నాకు ముందుగా తెలియదు, తెలుసుంటేనా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టుండేదాన్ని. వాడికెంత ధైర్యం, నా బిడ్డ నాకన్న తల్లిపై అఘాయిత్యం చేయబోతాడా దుర్మార్గుడు. అంటే ఆ కావ్య మన కూతురు అన్నమాట? కాదు, మన బిడ్డ కాదు, అది నా కూతురు, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అదెక్కడుందో ఎలా ఉందో నీకు చెప్పను కాక చెప్పను, నీకు చెప్పనంటే చెప్పను, అంతే, నీకు చెప్పను. అంటే పవన్ ప్రేమించింది సొంత చెల్లెలన్నమాట. ఓ మై గాడ్, ఎంత అనర్థం జరిగిపోయింది. మమ్మీ, ఫ్రెండ్స్ తో కలిసి కంబైన్ స్టడీ చేయడానికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళు. కావ్య. ఏంటి మమ్మీ? ఈ సంవత్సరంతో డిగ్రీ పూర్తి చేశాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవడం, లేదంటే నీకు తోడుగా అనాథులకు సేవ చేయడం, అంతే. అవును, ఇలా నాలాగా అనాథులకు సేవ చేయడం కంటే ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యి సమాజానికి సేవ చేయొచ్చు కదా. బాగుంది మమ్మీ, ఉట్టికెగర్లేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. అంత పెద్ద చదువులు చదవడానికి మన దగ్గర డబ్బు ఎక్కడుంది మమ్మీ?
మాధవయ్య గారు చదివిస్తానన్నారమ్మా. మాధవయ్య గారా? ఆయన గారు నన్ను చదివించడం ఏంటి అంటే నీకు ఆయనకి? షట్ అప్! మరొక్క మాట మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఆవేశపడకండి భారతమ్మ గారు, అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. అసలు విషయం తెలియక అలా మాట్లాడుంటుంది. ఏమిటో ఆ అస్సలు విషయం? నోర్మయ్, నువ్వింతవరకు ఏ ఆటకం లేకుండా చదువు వెలగబెట్టింది ఎవరి భిక్ష అనుకున్నావే? అసలు చిన్నప్పటి నుంచి నీ చదువు సంరక్షణ భారాన్ని తన నెత్తిని వేసుకుని నిన్నింత దాన్ని చేసింది ఎవరనుకున్నావే? ఈ మహానుభావుడే తెలుసా? అంటే మాధవ్, నేను కాలేజీలో కలిసి చదువుకున్నాం, మేమిద్దరూ మంచి ఫ్రెండ్స్. మీ నాన్న మరణానంతరం ఏ దిక్కు లేని నాకు ఓ దారి చూపించి ఈ అనాథ శరణాలయాన్ని స్థాపించమని ప్రోత్సహించి నాతో పాటు నాకు తోడుగా నిలిచి మరికొంతమంది దాతల సహాయంతో దీన్నింత అభివృద్ధి చేయడంలో పాలు పంచుకున్నారు. అంతటి మహామనిషిని కించపరుస్తావా? నన్ను క్షమించు మమ్మీ, అంకుల్తో నీకున్న అనుబంధాన్ని అర్థం చేసుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానపరిచాను. ఐఎమ్ సారీ మమ్మీ. పోనీలే తల్లి, బాధపడకు. తెలియక చేసిన దానికి క్షమాపణ అడగడం ఎందుకమ్మా? మీరు నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి అంకుల్. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మీ ఇష్ట ప్రకారమే ఐఏఎస్కు ప్రిపేర్ అయి మీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవ చేస్తాను. వెరీ గుడ్, నువ్వు తెలివైన దానివి. పట్టుదలగా కృషి చేస్తే నువ్వు తప్పకుండా కలెక్టర్ అవుతావమ్మా. గో అహెడ్. బావుగారు, భోజనమైంది, తింటారా? ఇప్పుడు చెయ్యలే నరసింహ, నువ్వెళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అవును, మన మాధపూర్ వెంచర్ ఆగిపోయిందని విన్నాను, వాట్ ఈస్ ద మ్యాటర్? స్టీల్ కార్డర్ ఇచ్చాం సార్, ఇంకా పంపించలేదు. మరి ఫోన్ చేయకపోయారా? చేశాను సార్, రేట్లు పెరిగాయట, పే చేస్తే గానీ పంపించమన్నారు. సరే సరే, అవన్నీ నేను చూసుకుంటాను, మిగతా వరకు మీరు చూసుకోండి. ఓకే, వెళ్ళండి. వస్తాను సార్. ఓకే. కూర్చో పవన్. అదేమిట్రా, బిజినెస్ పనులు చూసుకోమని పంపిస్తే అలా తిరిగి వచ్చామేమిట్రా? ఇలా అయితే ఎలారా? ఏం చేయమంటారు డాడీ? ఒక్కరోజు కూడా అక్కడ నిద్రపట్టి చావలేదు. కళ్ళు మూసినా తెరిచినా కావే రూపమే కనపడుతుంది. ఆ విరహ వేదన భరించలేక అఘోరించలేకపోయావు. కావ్యట కావ్య, బుద్ధి లేకపోతే సరి. అదేంటి డాడీ, మా పెళ్లి విషయం ఆ భారతంతో మాట్లాడలేదా? ఒరే, ఆ కావ్యను పూర్తిగా మర్చిపోరా. అంటే మనొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా? మరి నా పెళ్లి? ఆమె నీకు చెల్లెలైపోయిందిరా నాయన. కావ్య నాకు చెల్లెలేండి డాడీ, చెప్పు డాడీ. అంతేరా? అదంతే, నీతో చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉందిరా. అసలు సంగతి ఏంటి వివరంగా చెప్పు డాడీ. ఏమని చెప్పమంటావురా? ఒకప్పుడు ఆ పిచ్చి బిచ్చగత్తే మన ఇంట్లో పనిచేసే తులసి, మీ అమ్మకు నువ్వు పుట్టాక ఒకనాడు అనుకోని పరిస్థితిలో కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమెతో శారీరకంగా కలిశాను. ఫలితంగా ఆమె గర్భం దాల్చడంతో సంఘంలో నా గౌరవ మర్యాదలు దెబ్బతింటాయన్న నెపంతో ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో తెలియదు, కానీ ఆమెకు పుట్టిన బిడ్డను అనాథాశ్రమం పాలు చేసింది. అదిగో ఆ బిడ్డే, నువ్వు ప్రేమించిన కావ్య. మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డలరా బాబు, అన్నా చెల్లెళ్ళు. పవన్, ఒరే పవన్, ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటారు డాడీ? మీరు చేసిన తప్పికి నేను శిక్ష అనుభవించాను. మానవుడిగా జన్మించి మృగంలా ప్రవర్తించాను. ఇక నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. బాధపడకు బాబు, కూల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్.
జన్మకింతె. పోస్ట్ ప్రియమైన చెల్లెలకి, మీ అన్నయ్య పవన్ దీవించి రాయండి. ఆశ్చర్యంగా ఉంది కదూ, నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. నీవు నేను ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళమట. నా తండ్రెవరో నీకు తెలుసు గాని మీ అసలు అమ్మెవరో నీకు తెలియదు పాపం. ఆమెవరో కాదు, ఆ పిచ్చి తల్లి తులసమ్మే మీ అమ్మ. ఇక తర్వాత కథ మీ పెంచిన అమ్మనో కన్న తల్లినో అడిగి తెలుసుకో. ఇక నీ పట్ల నా ప్రవర్తనకి మనస్ఫూర్తిగా క్షమించమని కోరే ఆరాధన కూడా కోల్పోయాను. ఈ పాపానికి ఇక నిష్కృతి లేదు. ఈ జన్మకిక సెలవు. మీ అన్నయ్య పవన్. మమ్మీ మమ్మీ, ఏంటమ్మా కావ్య, ఏంట ఆవేశం? నేను నీ కూతుండేనా? కాదని ఎవరన్నారు? ఒకళ్ళనేదే ఉంది, ఇదిగో ఈ ఉత్తరమే సాక్షి. ఏమిటి భారతమ్మ ఆ ఉత్తరం? నిజమేనమ్మా, నువ్వు ఆ తులసి కూతురువే, మీ నాన్న ఆ శ్రీరామే. అంటే ఈ విషయం మీ ఇద్దరికి ముందే తెలుసా? మాకు కూడా ఈ మధ్య తెలిసిందమ్మా. నీ చదువుకి ఆటంకం కలగకూడదని నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ దాచి ఉంచావమ్మా. ఒక్కొక్కటిగా అంతా తెలిసిపోయింది. అంతా తెలిసి కూడా నన్ను మోసం చేశారన్నమాట. ఇందులో మోసమే ఉంది తల్లి. అసలు ఓ రోజు రాత్రి Ah!
ఎవరు? ఎవరు అక్కడ? ఎవరంటే పలకరే? జ్యోతి నువ్వు ఎవరికన్నా బిడ్డవైనా మమకారంతో పెంచుకున్నా మా ప్రేమను పంచుకున్న నువ్వు మా కూతురువేనమ్మా ఊరుకో తల్లి ఊరుకోమ్మా ఇదిగోనమ్మా నీ కన్న తల్లి లాభం లేదు కావ్య. నీకు నీ పుట్టుకకి అన్యాయం చేసిన ఆ దుర్మార్గులాంటి వారు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కోసం బుద్ధి చెప్పే విధంగా పట్టుదలతో చదివి ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్గా మరెంతో మంది అనాథలకి నీ సేవలను అందిస్తూ సమాజ సేవ చెయ్యాలి. ఇదే మా ధ్యేయం, ఇదే మా ఆశయం. చదువుతాను, తప్పకుండా చదువుతాను. నీ ఆశయాలకు అనుగుణంగా అనాథుల్లో కూడా ఆణి ముత్యాలుంటాయని నిరూపిస్తాను. నా కన్న తల్లి మీదొట్టు. Thank you.
వై నాట్ తప్పకుండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను మీ కావ్యకినే సరేనా మీరెప్పుడైనా నా దగ్గరికి రావచ్చు సరేనా ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యనే ఉంటూ ఓ కలెక్టర్ హోదాలో వచ్చేసరికి ఆ పసిపిల్లలకే కాదు తల్లి మాకు అదోలాంటి గౌరవ మర్యాదలనేవి అనుకోకుండా కలుగుతున్నాయి తల్లి అంతా మీ చలవే కదా అంకుల్ మీ అందరి అండదండలే నన్ను ఇంతదాన్ని చేశాయి నేను మీలో ఒకదానిగా ఉంటూ మీ సేవ చేస్తూ నా హోదాలో నాలాంటి అనాథల కోసం పాటుపడుతూ మీ రుణం తీర్చుకుంటాను అంకుల్ ఇప్పుడు ఆ రుణాల ప్రసక్తి ఎందుకు తల్లి పదవెళదా ఏంటి నీకు కూడా ఈ గౌరవం మర్యాదలు అంటూ తప్పదుగా మరి నోనో ఈ అండి గిండిలొద్దు యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్ ఐఎమ్ యువర్ కావ్య ఓకే ఏంటనే డల్గా ఉన్నా అబ్బే ఏం లేదు సిస్టర్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఉదయ్ కమాన్ ఓకే ఈ సమాజంలో అనాథలుగా పుట్టిన ఎంతో మంది ఎవరి ఆదరణకు నోచుకోలేక అడుక్కు తినేవాళ్లుగాను సంఘ విద్రోహులుగానో తయారై మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోతున్నారు అందుకే ధన మదాంధుల కామానికి బలైన అబలలకు పుట్టిన అక్రమ సంతానం కుప్పతొట్టి పాలు కాకుండా దయార్ద్ర హృదయంతో చేరదీసి ఆదరించి అనాథాశ్రమాల అండదండలతోనూ కలిగిన వారి కరుణా కటాక్షాలతోనూ మట్టిలో మాణిక్యాలు కూడా ఉంటాయని రుజువు చేయడానికి సాటి మనిషిగా ప్రతివారూ చేయూతనందిస్తే నవ సమాజం నిర్మించి దేశాభ్యుదయానికి సమసమాజ స్థాపనకై పాటుపడిన వాళ్లమవుతామనే సిద్ధాంతానికి ప్రతిరూపమే మా చిన్ని ప్రయత్నం ఇలా ఎందరో టెలిఫిల్మ్.